హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్ కంప్యూటర్లో కానీ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో యాప్స్ను ఎలా అన్ఇన్స్టాల్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇక్కడ డెస్క్టాప్ మీద కనిపిస్తున్న విఎల్సి మీడియా ప్లేయర్ని అన్ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. ముందుగా టాస్క్ బార్లో ఉన్న సెర్చ్ బాక్స్లో యాడ్ ఆర్ రిమూవ్ ప్రోగ్రామ్స్ అని టైప్ చేయండి. ఈ విధంగా యాడ్ ఆర్ రిమూవ్ ప్రోగ్రామ్స్ కనిపిస్తుంది, దీనిపై క్లిక్ చేయండి. ఇన్స్టాల్డ్ యాప్స్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మన ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్ కంప్యూటర్లో కానీ ఇన్స్టాల్ అయ్యున్న యాప్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. మనం విఎల్సి మీడియా ప్లేయర్ను అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సెర్చ్ యాప్స్లో విఎల్సి అని టైప్ చేయండి. దీని కింద విఎల్సి మీడియా ప్లేయర్ అని కనిపిస్తుంది. ఈ విఎల్సి మీడియా ప్లేయర్కి రైట్ సైడ్లో ఉన్న 3 డాట్స్ పై క్లిక్ చేయండి. మాడిఫై, అన్ఇన్స్టాల్ అని 2 ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అన్ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి అన్ఇన్స్టాల్పై క్లిక్ చేయండి. మళ్ళీ అన్ఇన్స్టాల్పై క్లిక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సెలెక్ట్ కాంపోనెంట్స్ టు అన్ఇన్స్టాల్ అని కనిపిస్తుంది, ఈ రెండింటినీ కూడా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక అన్ఇన్స్టాల్పై క్లిక్ చేయండి. కంప్లీటింగ్ విఎల్సి మీడియా ప్లేయర్ అన్ఇన్స్టాల్ అని ఇలా ఓపెన్ అవుతుంది. డౌన్లో ఉన్న ఫినిష్ పై క్లిక్ చేయండి. ఇన్స్టాల్డ్ యాప్స్లో ఇక్కడ విఎల్సి మీడియా ప్లేయర్ రిమూవ్ అయిపోయింది. డెస్క్టాప్ మీద విఎల్సి మీడియా ప్లేయర్ షార్ట్కట్ ఐకాన్ కూడా డిలీట్ అయిపోయింది. ఈ విధంగా విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్ కంప్యూటర్లో కానీ యాప్స్ను అన్ఇన్స్టాల్ చేయొచ్చు. ల్యాప్టాప్ బేసిక్స్ పార్ట్ 32 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.